గచ్చిబౌలిలో కొత్తగా ప్రారంభమైన టిమ్స్ ఆసుపత్రి సిబ్బందిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బలవంతంగా వ్యక్తులను తీసుకొచ్చి కరోనా పేషెంట్లు వాడిన బాత్రూంలని ఆసుపత్రి సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. బాత్రూంని పేషెంట్లు డాక్టర్స్ వాడుతుండడంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాత్రూంలను శుభ్రం చేసిన తర్వాత వారిని ఇళ్లకు పంపించేస్తున్నారు. వీరితో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మాజీ చెప్పండి, ప్రస్తుతం టీమ్స్ హాస్పిటల్లో బయటి వ్యక్తులతో బాత్రూమ్ ని శుభ్రం చేస్తున్నారు సిబ్బంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? లక్ష్మి, ఇటీవల గచ్చిబౌలిలో కొత్తగా ప్రారంభమైనటువంటి టీమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంబంధించి కరోనా వార్డులు 2 అంతస్తులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 100 మంది దాకా పేషెంట్లు మైల్డ్ సింటమ్స్ తో ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళకి ఎటువంటి సీరియస్ పరిస్థితి లేదు. అయితే వాళ్ళు వాడినటువంటి బాత్రూమ్లు కావచ్చు, ఇతర ఏదైతే వాళ్ళు వాడి పారేసినటువంటి వస్తువులు కానీ వాటన్నింటినీ క్లీన్ చేసేందుకు సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఏదైతే ఇటీవల ఉపాధి కోల్పోయి ఉపాధి కోసం వెతుకుతున్నట్టు వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సిబ్బంది అంటే వీళ్ళకి అన్అఫీషియల్ గా కొంతమందికి ఒక ఏదైతే సిబ్బంది తీసుకొచ్చి క్లీన్ చేసే పని మాత్రం ఒక ఏజెన్సీకి అప్పగించారు. వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు అక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ క్లీన్ చేయిస్తున్నటువంటి పరిస్థితి. ఒకరికొకరు గుంపులుగా ఒకటి చోట నిలబడి ఉండడం, మరోవైపు ఒకవైపు అందరూ ఎక్కడా కూడా ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా అందరూ కూడా ఒకే చోట గుమ్మికూడి ఉండడంతో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ పేషెంట్లతో పాటు డాక్టర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ డ్యూటీ దాన్ని ముగించుకున్న తర్వాత అంటే వీళ్ళు కేవలం రాత్రి పూట మాత్రమే ఇక్కడ క్లీన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఉదయం పూట అంతా పేషెంట్లు యూజ్ చేసిన బాత్రూమ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర వస్తువులకు సంబంధించినటువంటి క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా నైట్ టైం ఎక్కువ జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ వివిధ వాహనాల్లో అక్కడికి తీసుకొచ్చి లోపల క్లీన్ చేపిస్తున్నారు. క్లీన్ చేయించిన తర్వాత ఉదయం పూట మళ్ళీ వాళ్ళని ఇళ్ళకి పంపించేస్తున్నారు. దీంతో వాళ్ళందరూ కూడా కరోనా క్యారియర్స్ గా మారే ప్రమాదం ఉందని చెప్పని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే విషయం మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. గోప్యంగా ఉండడం కారణంగా వీళ్ళు పేషెంట్ల వార్డులోకి వెళ్ళి డాక్టర్ల వార్డులోకి వెళ్ళి పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు పీపీ కిట్లు కానీ ఇతర సెక్యూరిటీ సంబంధించిన వాటిని వాడకపోవడం వల్ల వాళ్ళకు కూడా వైరస్ అటాక్ అయితే బయటకు వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో వాళ్ళు తిరిగితే మాత్రం వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే పలానా వ్యక్తి వచ్చి ఇక్కడికి ఆన్ డ్యూటీలో వచ్చారన్న విషయాన్ని కూడా లోకల్ గా ఎవరికి తెలిసే పరిస్థితి లేకపోవడంతో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నాయి. దీంతో డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ అదేవిధంగా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్స్ కూడా పేషెంట్లు వాడిన బాత్రూమ్స్ ని డాక్టర్స్ కూడా వాడాల్సిన పరిస్థితి వస్తుందని డాక్టర్స్ కూడా వాపోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రహ్మాజీ.